ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలో కరోనా వైరస్ కోవిడ్ వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఇంకొన్ని స్ప్రెడ్ కావాలంటే డ్రాప్లెట్స్ త్రూ అంటే మనకు గాల్లో కనిపించే చిన్న చిన్న తేమలో ఉన్న డ్రాప్లెట్స్ త్రూ కానీ లేకపోతే గాలి నుంచి డైరెక్ట్ సంక్రమణ జరగడం తప్ప లైంగికం ద్వారా మాత్రం సంక్రమించే ఛాన్స్ అనేది ఇప్పటిదాకా అయితే ఏ స్టడీస్లో ప్రూవ్ కాలేదు సో మనకు ప్రస్తుతం ఉన్న రీసెర్చ్ ఫైండింగ్ ప్రకారము సెక్స్ ద్వారా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కోవిడ్ వైరస్ స్ప్రెడ్ అవుతుందని మాత్రం ఈ రీసెర్చ్ ఫైండింగ్స్లో ఎక్కడ లేదు కాకపోతే ఒక పర్సన్ కోవిడ్తో సఫర్ అవుతూ ఒకవేళ తన ముక్లో వైరస్ ఉంది తన బాడీలో వైరస్ ఉంటే వేరే పర్సన్తో తన క్లోజ్ కాంటాక్ట్ నాట్ జస్ట్ సెక్స్ వేరే విషయాలు అంటే క్లోజ్ కాంటాక్ట్లో ఏ విధంగా ఉన్నా డ్రాప్లెట్స్ ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే ఛాన్స్ ఉంది అట్లనే ఒకవేళ ఆఫ్టర్ సెక్స్ కోవిడ్ వైరస్ సంక్రమించినప్పుడు ప్రివెన్షన్ కోసం ప్రెగ్నెంట్స్ అందరు కూడా వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వ్యాండేషన్ ఈజ్ ఎ మస్ట్ సో వ్యాక్సినేషన్ వల్ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ తను కోవిడ్ నివారణ చేసుకోవచ్చు అట్లాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అయితే ఉంటాయో అప్పుడప్పుడు కూడా పిల్లల్లో కూడా బ్లడ్ త్రూ దేర్ కాడ్ వాళ్ళు పుట్టబోయే పిల్లలకు కూడా కొన్ని యాంటీబాడీస్ అనేవి వెళ్తాయన్నమాట దానివల్ల పుట్టబోయే పిల్లలకు కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ వస్తుంది కోవిడ్ నుంచి సో ప్రెగ్నెన్సీ లాక్టేషన్ న్యూబోన్ ఇష్యూ తీసుకుంటే అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ ఈజ్ ద బెస్ట్ సెకండ్ థింగ్ కోవిడ్ వైరస్తో సఫర్ అవుతున్న వాళ్ళు లైంగిక దాంట్లో నుంచి కొంచెం దూరంగా ఉంటేనే బెటర్